వచ్చే ఎన్నికలు లక్ష్యంగా వైసీపీ ముందుకు దూసుకుపోతుంది. అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం వరకు దూకుడు ప్రదర్శిస్తుంది. గెలుపు గుర్రాలకే సీఎం జగన్ టికెట్లు కేటాయిస్తున్నారు. సర్వేలు ఆధారంగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ప్రజల మెప్పు పొందని నాయకులకు టికెట్లు నో అంటున్నారు. ఇప్పటికే 7 లిస్టుల ద్వారా దాదాపు 60 మందికి పైగా నియోజకవర్గ ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించిన వైసీపీ అధిష్టానం తాజాగా 8వ జాబితాను విడుదల చేసింది. సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగీరథ కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. మూడు అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలా ప్రకటిస్తూ 8వ జాబితా విడుదల చేసింది. ఊహించినట్టుగానే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేసింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీని వీడిన రోజే చెవిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తను కూడా మారుస్తూ వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోషయ్యను ప్రకటించింది. కిలారి రోషయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు నియోజకవర్గం బాధ్యతలను అంబటి సోదరుడు అంబటి మురళి చేతిలో పెట్టింది. అలాగే కుందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్ర మధుసూదన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. జీడీ నెల్లూరు అభ్యర్థిని మళ్లీ మార్చారు. జీడీ నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంట్ కు పంపిస్తూ కీలక మార్పులు చేశారు. ఈసారి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూతురుకు అవకాశం కల్పించారు. కృపాలక్ష్మికి వైసీపీ అవకాశం కల్పించింది. చాలా కాలం ముందు నుంచే నారాయణ స్వామి తనకు బదులుగా తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఆమె కూడా పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఆమెకు టికెట్ అనే ప్రచారం జరిగిన నియోజకవర్గంలోని పరిణామాల నేపథ్యంలో రెడ్డప్ప తర్వాత నారాయణ స్వామి పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు తన కుమార్తెను సమన్వయకర్తగా నియమించుకోవడంలో నారాయణ స్వామి సఫలమయ్యారు.